చెప్పు చెప్పండి. జగిత్యాల సమాజానికి కొంత సేవ చేయాలన్నటువంటి సంకల్పంతో, స్ఫూర్తితో పద్మశాల కృతమైనటువంటి శ్రీ భక్త మార్కండేయుని నామధేయంతో ఈ యొక్క సేవా సమితిని దాదాపు 8 సంవత్సరాల కాలం నుండి ముఖ్యమైన 3 కార్యక్రమాల ద్వారా ఈ ప్రజలకు, నిరుపేదలకు సహాయ సహకారం అందిస్తున్నట్లు చెబుతున్నాం. ఇలాంటి కార్యక్రమంలో భాగంగా నేడు 8వ తరగతి జరగబోయేటువంటి వివాహానికి రాంపురం వాస్తవులు అడ్లగట్ట శ్రీనివాస రాజమైనటువంటి కనిష్ట పుత్రిక లాస్యకు, మరి ఈరోజున జగిత్య ప్రముఖ వైద్య నిపుణులు తాటిబొమ్మల సురేష్ కుమార్ గారి చేతుల మీకు వెళ్ళి 10,000 రూపాయలు ఈరోజున ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి వివాహ కార్యక్రమాలు కాకుండా మరి పిల్లలు ఎక్కడైతే ప్రతిభావంతులై ఉండి చదువులు చదివేందుకు ఇబ్బందికరంగా ఉన్నారో వారికి కూడా ఈ సేవా సమితి పూర్తి సహసహకారంతో ముందుకెళ్తూ, మరి మరి యొక్క ముఖ్య కార్యక్రమం పుట్టినవారు గిట్టక తప్పదు, మరి అలాంటి కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో దహన సంస్కారాలు కూడా ఈ సేవా సమితి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ, మరి మా గౌరవ సదస్యులైనటువంటి ఎలిగేటి లింబాద్రి రిటైర్డ్ తహసీల్దార్ గారి చేతుల మీకు కూడా 3,000 రూపాయల నిత్యవసర వస్తువులను కూడా ఈ సేవా సమితి అందించడంలో ముందుగా తెలియజేస్తూ, దాదాపు 8 సంవత్సరాల కాలం నుండి ఇప్పటికీ 12,50,000 రూపాయలు ఈ సేవా తీసుకున్న ద్వారా నిరుపేదటువంటి వీరికి అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తుంది. మరి జగిత్యాల పట్ల ఉన్నటువంటి ప్రముఖులందరికీ కొందరి ఉదారమైనటువంటి విరాళాలతో, మరి సేవా సమితి సభ్యుల యొక్క పూర్తి సహాయ సహకారాలతో, ఒక చక్కని ప్రణాళికతో ఈ సేవా సమితిని ముందు నడిపిస్తూ, ఇక ముందు కూడా మీరందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తూ ఇంకా కార్యక్రమాన్ని ఇంకా వీక్షించే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మాకు పట్టణ పరిసర ప్రాంతాలకు వీక్షిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. 8 సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు, లేకపోతే నిరుపేద మెయిన్గా యువతులకు వాళ్ళకు పెళ్ళిళ్ళకు కానీ చదువులకు కానీ మేమున్నామంటూ ముందుకొచ్చి వారి వంతుగా మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్న సభ్యులు మనకు కనిపించని వారు ఎంతోమంది ఒక కార్పస్ ఫండ్లా ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఇంట్రెస్ట్ రూపంగా కానీ వాళ్ళు ఇచ్చిన దాతల డబ్బులు కానీ తీసుకొని దాదాపు నెలకు 2-3 తక్కువ కాకుండా వారికొక్కరు కూడా పేపర్లలో మీడియాలో చూస్తున్నా వాళ్ళు సహాయం చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు మనిషి ఏంటంటే చాలామంది సహాయం చేయాలని అనుకుంటారు కానీ వాళ్ళు చేయలేకపోతుంటారు, ఆలోచిస్తూ ఉంటారు, కానీ వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. ఫస్ట్ ముందు వచ్చి చేస్తూ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే కూడా మిగతా వారికి, మాలాంటి వారికి కూడా ఇంకా మేము సహాయం చేయాలనేది ఒక ఆలోచన కూడా కలుగుతున్నది. నేను అందరికీ ఈ మీడియా ముఖ్య ఈ మీ ముందరికి చెప్పేది ఏంటంటే, మీ అందరికీ మీడియా ముందట మీరు కూడా తమ వంతుగా పేద విద్యార్థులకు, లేకపోతే పేద యువకులకు చదువుకునే విధంగా కానివ్వండి, వాళ్ళకు వివాహాలకు కానివ్వండి, ఇంకే విధంగా కానీ వాళ్ళకి ఇల్లు కట్టుకునే విధంగా కానీ ఆర్థికంగా కానీ ఇవన్నీ మానసికంగా కానీ మనందరము సహాయాలు అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు అఖిల, అడ్లగట్టఖిల, మాది రాంపూర్. ఇక్కడ జైత్యాల మార్కెట్లే ప్రసన్న సేవా సమితి వారు నా వివాహం కొరకు 10,000 రూపాయలు నాకు సాయం చేస్తున్నారు. వీళ్ళు నాకు సాయం చేసినందుకు నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను.